హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. బాహుబలి 2 సక్సెస్ తర్వాత రాజమౌళి తీయబోయే తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే చాలామంది బాహుబలి 3 తీస్తాడేమోనని ఆశపడుతున్నారు. కానీ బాహుబలి 3 తీసే ఆలోచనే తనకెంతమాత్రం లేదని ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీడియా ముందుంచారు. రాజమౌళి తన తర్వాతి సినిమా కొరకు ఎలాంటి కథను కావాలనుకుంటున్నాడో వెల్లడించారంట. ఆయన మాటల ప్రకారం రాజమౌళి తన నెక్స్ట్ మూవీకి ప్రత్యేకించి ఎలాంటి కథ కావాలో చెప్పలేదు, కానీ ఎలాంటి కథ వద్దో మాత్రం చెప్పాడన్నారు. తన నెక్స్ట్ మూవీకి ఎలాంటి గ్రాఫిక్స్ అవసరం లేని కథ కావాలని జక్కన తనతో చెప్పాడట. అందుకు తగ్గట్టుగానే కథను ప్రిపేర్ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. దీన్ని బట్టి రాజమౌళి తదుపరి చిత్రం బాహుబలి రేంజ్లో గ్రాండ్గా ఉండబోదని మాత్రం స్పష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.